హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ అయితే మంచి బ్యూటీ టిప్ తోటి మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే హోమ్ మేడ్ బ్లీచ్ అనమాట. మనము యాక్చువల్గా అందరం బ్లీచ్ ఎందుకు చేసుకుంటాం ఫ్రెండ్స్? ఎక్కువ ఒక ట్యాన్ అయినప్పుడు మనం బ్లీచ్ చేసుకుంటాము. మన ఫేస్ ఇంకొంచెం బ్లీచ్ చేస్తే మన ఫేస్లో డల్నెస్ అనేది, డార్క్నెస్ అనేది పోయి మంచిగా గ్లో ఉంటుందని. అలాంటి చేసినప్పుడు బిగినర్స్ ఏం చేస్తారంటే ఏదో ఒకటి తీసుకుని యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలా యూజ్ చేసినప్పుడు వాళ్ళ క్రాషెస్ అలాంటివి అయితే వస్తుంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే ఇన్స్టెంట్ బ్లీచ్ అయితే వాడటం వల్ల బిగినర్స్ కానీ లేదా అంతకుముందు యూజ్ చేస్తున్నా కానీ వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే మనం తయారు చేస్తాం కాబట్టి. ఈ బ్లీచ్ వీక్లీ వన్స్ కంపల్సరీగా వేసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇంకా మనకి ఎటువంటి ర్యాషెస్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఈ బ్లీచ్ని తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. దానివల్ల నేను అందించిన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాము. ఆల్రెడీ నేను వీడియో ముందే షూట్ చేసి పెట్టానమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇన్స్టెంట్ బ్లీచ్ని మనం తయారు చేసేయడానికి ఒక కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నాను. కొత్తిమీరలో చాలా యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అండ్ విటమిన్ సి అండ్ సూపర్గా ఉంటుంది. విటమిన్ సి మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది, అండ్ విటమిన్ ఈ కూడా ఉంటుంది. నేను అలాగే ఆరెంజ్ కూడా తీసుకున్నాను. ఆరెంజ్లో విటమిన్ సి ఉంటుంది. ఆరెంజ్ అయితే మనకు మచ్చలు లేని చర్మాన్ని అయితే ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని అన్నైతే మనం మంచిగా వాష్ చేసుకోవాలి. కొత్తిమీరని వాష్ చేసుకుని ఇలా బ్లెండర్ చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని మంచిగా అండ్ మొత్తం తోలతో సహా వేయాలి ఫ్రెండ్స్. మనం అయితే ఆరెంజ్ని ఇలాగా ముక్కలు ముక్కలుగా చేసుకుని, ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగ మనం బ్లెండ్ చేస్తే ఇలా వస్తుందన్నమాట పేస్ట్. ఆ పేస్ట్ని మనమైతే జల్లెడ సహాయంతో బాగా ఆ జ్యూస్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, జ్యూస్ అయితే వస్తుంది మనకి. జ్యూస్ వచ్చేసిన తర్వాత మనమైతే హనీని తీసుకోవాలి దీంట్లోకి. మంచిగా హనీ అయితే మనకి యాంటీ యాక్సిడెంట్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, అండ్ భర్పూర్ మాత్రమే యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి, ఫుల్గా ఉంటాయన్నమాట. మన చర్మాన్ని ఏంటి మంచి గ్లోగా ఉంచడంలో అండ్ యంగ్గా ఉంచడానికి అండ్ హ్యూమిడిటీగా ఉంచడానికి, తేమగా ఉంచడానికి యూజ్ అవుతుంది. ఆ తర్వాత నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి వేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎలాగైతే ఏమైంది మనకి ఎక్స్ట్రాక్ట్ని వచ్చిన దాన్ని బట్టి మనమైతే ఒక థిక్ పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి. దాంట్లో మనం ఇది గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకోకూడదు ఫ్రెండ్స్, అప్పుడే మనకి ప్యాక్ అనేది మంచి క్వాలిటీగా అండ్ క్వాంటిటీగా ఉంటుంది, అండ్ మంచి రిజల్ట్ కూడా వస్తుంది. వాటర్ అయితే యాడ్ చేయొద్దు. ఈ ప్యాక్ని మనం మొత్తంగా రెడీ చేసుకుంటే ఇది ప్యాక్ మంచిగా కలిపితే థిక్ పేస్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. తర్వాత మంచిగా ఫేస్ వాష్ చేసుకొని మనమైతే ఈ ప్యాక్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని 15 మినిట్స్ ఉండాలి. 15 మినిట్స్ తర్వాత అయితే మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మనకి కొంతమందికి ఆరెంజెస్ మనకి ర్యాషెస్ వస్తాయి, మాకు ఫేస్లో పడదు అనుకున్న వాళ్ళైతే లెమన్ని తొక్కలతో సహా వేసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. లేక మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది, అండ్ రిజల్ట్ కూడా సేమే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక నెక్స్ట్ వచ్చేసి అది కూడా పడదు అనుకున్న వాళ్ళు టమాటా వేసుకోవచ్చు. ఒక ఫుల్ టమాటా వేసుకోండి విత్ జ్యూస్తో సహా, అది కూడా మీకు సేమ్ రిజల్ట్ అనేది ఉంటుంది. వీక్లీ వన్స్ అయితే దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదైతే మంచి గ్లో ఇచ్చే ఇన్స్టెంట్ బ్లీచ్ అనమాట. మనం బయట వాడే ప్రోడక్ట్స్ అయితే మనకి ఇరిటేషన్ని కలిగిస్తాయి. ఇవి అయితే అట్లాంటి ఇరిటేషన్స్ ఉండదు, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మనకైతే మంచి బ్లీచ్ని అయితే ఇది చేస్తుంది మన ఫేస్ని అయితే. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా మీరైతే ఇది ట్రై చేయండి. అండ్ నెక్కి అండ్ మో చేతులకి అండ్ మీరు ఎక్కడ మీకు బ్లాక్ ట్యాన్ అనేది ఉంటే అక్కడ వేసి వాడుకోవచ్చు. మన చేతులకి అయితే ఎక్కువ ట్యాన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఎక్కువగా చేతులతో వర్క్ చేస్తుంటాం కాబట్టి. మీరు తప్పకుండా చేతులకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇది రాసుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చేతులకు కూడా రాసుకుంటున్నాను ఫ్రెండ్స్, నా చేతులకు కూడా మంచి గ్లో అయితే వచ్చాయి. మీరు కూడా ఈ ప్యాక్ని అయితే ట్రై చేయండి. మీ ప్యాక్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఫేస్ వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, నా నుదుటి మీద అండ్ నా చీక్స్ దగ్గర బాగా గ్లోయింగ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఫ్రెండ్స్ అక్కడే మనకి అది డైరెక్ట్ మనకి ఎక్స్పోజ్ అయ్యేవి అనమాట మన ఫేస్ మీద. అక్కడ గ్లో కనిపిస్తే చాలా బాగా గ్లో ఉంటుంది. అండ్ చేతులు కూడా చూడండి, నాకు ఒక్కసారిలో ట్యాన్ అయితే రిమూవ్ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో చూసారా? నేను ఆల్రెడీ ఆ వీడియోని ముందే షూట్ చేసి పెట్టానమాట. ఆ తర్వాత ఇది షూట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో ఎలా అనిపించింది? నా వీడియో కనుక మంచిగా అనిపిస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉందో చెప్పండి, నా కంటెంట్ ఎలా ఉందో చెప్పండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా చెప్పండి, అవి కూడా నేను ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్,
నా వీడియోస్ అయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అందరూ రాసుకోవచ్చు. మనకి ఎక్కడ డీటెయిల్ ఉంటే అక్కడ ఇది బ్లీచ్ అనేది మనం హ్యాపీగా రాసుకోవచ్చు. దానివల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా నా ప్యాక్ని అయితే ట్రై చేయండి. ఎలా ఉన్నది నాకు షేర్ చేసుకోండి. ఎలా ఉంది ఆ ప్యాక్ రిజల్ట్ అనేది నాకు షేర్ చేసి చెప్పండి, ఒక కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం. మరి రేపు ఒక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందు ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, ఖుదా హాఫిజ్, షబ్బా ఖైర్, అంటిల్ అంటే కేర్, బాయ్. Bye.